Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever we... So, hi friends. Okay friends, మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ మీరు సొంతంగా మీ ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేసుకోవడం ఎలా. అది ఒక మెసెంజర్. ఇప్పుడు వాట్సాప్ ఎలా ఏ విధంగా ఉంది, ఒక టెలిగ్రామ్ ఏ విధంగా ఉంది, ఒకటి మెసెంజర్ ఏ విధంగా ఉంది, అలాంటి యాప్ని మీ మొబైల్లో మీరు సొంతంగా క్రియేట్ చేసుకొని మీరు పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి అయితే వాడుకోవడానికి ఒక యాప్ని అయితే క్రియేట్ చేసుకోవడానికి నేను ఈరోజు అయితే ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సింపుల్ ట్రిక్ అయితే నేను మీకు చెప్తాను. ఆ ట్రిక్ ద్వారా మీరైతే ఒక మెసెంజర్ని మీకు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్కు మీరు ఇద్దరే చాట్ చేసుకునే విధంగా, పర్సనల్గా వాడుకునే విధంగా ఒక మెసెంజర్ అయితే మీరు స్వతహాగా క్రియేట్ చేసుకోవడానికి నేనైతే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో యాప్ గేజర్ దీన్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ని యాప్ లింక్ ఏ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్లో పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెట్టేశాను. ఓకే, ఇలా వచ్చాక ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది అన్నమాట, క్రియేట్ న్యూ ఫర్ ఫ్రీ. దీన్ని ఓపెన్ చేస్తే కొన్ని అయితే చాలా ప్రోగ్రామ్స్ కనబడతాయి. ఇందులో మీరు మెసెంజర్, వెబ్సైట్, బ్రౌజర్, ఫోటో ఎడిటర్, ఇవన్నీ యాప్స్ మీరు స్వతహాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వాటికి ఏ కోడింగ్ ఉండదు. ఓకే, చిన్న సింపుల్ ట్రిక్స్ అయితే ఉంటాయి. ఓకే, నేను ఈరోజు అయితే మీకు మెసెంజర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను చెప్పాను కదా, దానికోసం అయితే ఇక్కడ మీడియా అని ఉంది కదా, మీడియాపై క్లిక్ చేస్తే ఇక్కడ మెసెంజర్ అని ఉంది. మెసెంజర్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన వెంటనే ఆ మెసెంజర్ దానికి సంబంధించినది ఓపెన్ అవుతుంది. ఓకే, కాస్త నాకైతే ఇంటర్నెట్ స్లోగా ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది. ఇది ఏ విధంగా అంటే ఇక్కడ నెక్స్ట్ అని కనపడుతుంది, అది కింద ఈ నెక్స్ట్ ట్యాప్ చేయండి. ఒక్కసారి ట్యాప్ చేసిన వెంటనే ఇలా అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో యాప్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే దీంట్లో మీరు కొన్ని ప్రొడక్ట్ అంటే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో యాక్షన్ బార్ కలర్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, అడిషనల్ కలర్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్, మెసేజ్ బార్ కలర్, ఇష్యూ మెసేజ్ కలర్, ఓకే ఇలాంటివి, సెంట్ మెసేజ్ కలర్, ఇంకోటి టెక్స్ట్ కలర్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా నేను ఒకటి ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఓకే, ఇది ఈ బుడ్డోడు, ఇది సబ్వే సర్ఫర్స్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే నేను క్రాప్ చేసి పెట్టేస్తాను. ఓకే, పెట్టేశాక ఇక్కడ ఎనేబుల్ డైలాగ్ ట్యాబ్స్, దీంట్లో ఎన్ని వస్తే అన్నీ మీరు ట్యాప్ చేయండి. దీంట్లో బాటమ్ టాపర్ ఉంది కదా, ఇక్కడ సెల్ఫ్ ట్యాప్ పొజిషన్ బాటమ్ టాపర్. ఇలా వచ్చాక ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని అడుగుతుంది కదా, ఇక్కడైతే మీకు టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ యాప్ సంబంధించిన మీ ఛానల్ లింక్ పేస్ట్ చేసి అక్కడ కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే ఈ మెసెంజర్ మీకు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, లేదంటే అసలు కాదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, telegram.me యాప్ యూజర్ ఛానల్, ఇక్కడ URL అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అలా చేశాక ఇక్కడ నెక్స్ట్ ట్యాప్ చేస్తే మీకైతే ఇలా ఓపెన్ చేశాక డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా వస్తుంది. యాప్ నేమ్ అడుగుతుంది, దీంట్లో నేను చరణ్ టెక్ వరల్డ్ అని ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ కొట్టేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది, నేనైతే మెసెంజర్ అని చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఐకాన్స్
ఇక్కడ మీకు నచ్చింది అయితే ఐకాన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే డిఫాల్ట్గా ఏది ఉందో అదే పెట్టేసుకుంటా, నెక్స్ట్ కొట్టేస్తా. తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోండి, ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయిపోతే ఇలా మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా. డాష్ బోర్డ్ అయిన వెంటనే ఇక్కడ పై నెక్స్ట్ స్టార్టింగ్లో కనబడుతుంది కదా, చరణ్ కుమార్ చరణ్ టెక్ వరల్డ్ అని. ఇక్కడ కనపడినాక జస్ట్ కాస్త బ్యాక్ వచ్చేస్తే ఇలా వస్తుంది. దీని అయితే స్కిప్ చేయండి, స్కిప్ టూర్ని టైప్ చేయండి. ఇలా టాప్లో వచ్చాక ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్లేస్టోర్ కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కు పబ్లిష్ చేసుకోవాలంటే మీరు 1500 అయితే ప్లేస్టోర్కు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, ఇక్కడ స్క్రాచ్ కార్డ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్, దాని కింద డౌన్లోడ్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే అదైతే డౌన్లోడ్ అవ్వడం పైన ఒక డైలాగ్ బాక్స్ అయితే మనకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయింది, గెట్టింగ్ డేటా అని రన్ అవుతుంది. అయ్యాక డౌన్లోడ్ మార్క్ మనకైతే కనబడుతుంది, 100% అయిపోయింది, కాస్త ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయ్యింది, డౌన్లోడ్ బటన్ అయితే వచ్చేసింది. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రెస్ ఓకే నెక్స్ట్ కనిపిస్తుంది కదా. తర్వాత వెంటనే మనకు డౌన్లోడ్ చరణ్ టెక్ వరల్డ్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోని అడుగుతుంది. నేను ఓకే కొట్టేస్తాను. ఇప్పుడు మనకైతే ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇది 31 MB అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం దీన్ని పాజ్ చేస్తాను. ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్, 34-35% అయ్యింది. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్, 30 సెకండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, నాకు నెట్ అయితే కాస్త స్లోగా ఉంది, అందుకు ఇది డౌన్లోడ్ కావడం చాలా లేట్ తీసుకుంటుంది. ఓకే, 78-79%, 81. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాప్స్ మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా అందిస్తాను. ఇంకోటి బ్లాగరు, గేమ్ డిజైనింగ్ కూడా. మార్నింగ్ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియోలో ఒక గేమ్ను ఎలా క్రియేట్ చేయాలి అన్నది అందులో చెప్పాను. అది రన్నర్ గేమ్ అనమాట, ఇంకోటి ఫజిల్ గేమ్, అలాంటివి కూడా నేను క్రియేట్ చేస్తాను. అలాంటివి మీకు ఎలా క్రియేట్ చేయాలని కూడా నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 95. జస్ట్ అండ్ దెన్ 5 సెకండ్స్, 4, 3, 2, 1 అండ్ సక్సెస్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఈ యాప్ని అయితే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తాను. చరణ్ టెక్ వరల్డ్ యాప్ కదా, ఈ మెసెంజర్ యాప్ని నేను డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. డన్ క్లిక్ చేసినాక నేను ఒకటి, ఇది పాతదనమాట ఈ యాప్, నేను తీసేస్తాను దీన్ని. ఇప్పుడు కొత్తగా నేను క్రియేట్ చేసుకున్నది అయితే ఈ యాప్ అనమాట, చరణ్ టెక్ వరల్డ్. ఈ యాప్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చరణ్ టెక్ వరల్డ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అయితే స్టార్ట్ మెసేజింగ్ కదా, స్టార్ట్ మెసేజింగ్ వచ్చేసింది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే నా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు, కానీ కొన్ని పర్మిషన్స్ ఒప్పుకోవట్లేదు. ఓకే, అందుకు నేను రిజిస్టర్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ యాప్ను మీరు సొంతంగా మీరు ఒక్కరే వాడుకోవచ్చు. ఇంకొకటి, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్లకు ఈ యాప్, మీరు క్రియేట్ చేసుకునే యాప్ మీ బాయ్ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేసి అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నాక వాళ్ళ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోమనండి. వెంటనే మీకు ఒక చాట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్
సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మీ సోషల్ మీడియాస్లో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నాకు కాస్త సపోర్టింగ్గా ఉంటుంది, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.